రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నవారిపల్లి గ్రామం నిమ్మలవారిపల్లెలో విద్యుత్ షాక్ తో రైతు నిమ్మల ప్రభాకర్ మృతి చెందాడు. అనంతరం సంఘటన స్థలానికి ఎస్ఐ శేఖర్ రెడ్డి చేరుకుని కేసు నమోదు చేసి సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ పోస్ట్ మార్టానికి తరలించారు. గ్రామస్తులు, మృతుని కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు, ప్రభుత్వం 10,000 రూపాయలు ఎస్ గ్రేసి అందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అకాల మరణం చెందాడు. దీనికి గల ముఖ్య కారణాలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళే దీనికి ముఖ్య బాధ్యతలుగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక పోల్లో పోల్కు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ మనకు చూస్తూ ఉంటే, గ్రామంలో చూస్తూ ఉంటే మొత్తం లూజ్ పోల్స్ ఉన్నాయి, లూజ్ వైర్స్ ఉన్నాయి, చాలా ప్లేస్లలో కూడా లూజ్ వైర్స్ ఉన్నాయి. దీనికి వాళ్ళు నడుస్తూ ఉంటే కూడా చేతిలో కూడా అంతే సిచ్యువేషన్లు ఉన్నాయి. ఆ విధంగా కూడా ఇంతకుముందు ప్రీవియస్గా ఒకసారి ఒక యువకుడు కూడా చనిపోయాడు. అదేవిధంగా ఈరోజు నిమ్మల ప్రభాకర్ అంటే ఆయన బావి దగ్గర పొలం దగ్గర వెళ్ళి పొలం పని చేస్తూ ఉండగా పోల్కు వేసినటువంటి సపోర్ట్ వైర్కు ఇన్సులేటర్ లేకుండా వేయడం వల్ల దానికి ఆ బొక్క పగిలిపోయి ఆ కరెంట్ అనేది ఆ బొక్క నుండి బొక్క లేక కంపల్సరీ ఈయన కాలం కలిగేసి అకాల మరణం చెందాడు. దీనికి మేము ప్రజలందరం కలిసి ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇలాంటి మళ్ళీ పరిణామాలు ఇక్కడ కూడా ఎదురు కావద్దని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మరణానికి ముఖ్య కారణం వాళ్ళే కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయనకు ఇద్దరు ఒక పాప ఉంది కాబట్టి ఈ పాపకు ఆదాయంగా కానీ ఏదన్నా వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతూ ఉన్నాం.